శ్రీగర్భ్యో నమః హరిహం. ఈరోజు వీడియోలో మీ నుండి దూరంగా ఎవరైతే వెళ్ళిపోయి ఉన్నారో వాళ్ళను వెనక్కి రప్పించే యొక్క వశీకరణ మంత్రం గురించి తెలియజేస్తున్నాను. చేసే యొక్క ఎక్స్ లవ్ బ్యాక్ వశీకరణ అంటారు. అయితే ఎవరైతే మీ నుండి దూరంగా వెళ్ళిపోయి ఉన్నారో వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ మీ భార్య కానీ మీ భర్త కానీ, మేము విడిపోయి చాలా అవుతుంది, నా భర్త మళ్ళీ నా దగ్గరకు రావటం లేదు, లేకపోతే నేను ప్రేమిస్తున్న వ్యక్తి నా నుండి దూరంగా వెళ్ళిపోయారు, అతను మా మధ్య నా దగ్గరికి రావడం లేదు, మేము మళ్ళీ కలవాలనుకుంటున్నాము, మళ్ళీ మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని ఆలోచన చేస్తున్న స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ కోసం ఈరోజు నాకు పవర్ఫుల్ గల యొక్క వశీకరణ మంత్రంతో ఒక నిమ్మకాయతో ఒక వశీకరణ మంత్ర ప్రయోగం అనేది ఈరోజు మీకు తెలియజేయబోతున్నాను. ఈ యొక్క వశీకరణ ప్రయోగం అనేది ఎవరైతే చేస్తారో వాళ్ళ భర్త కానీ వాళ్ళ భార్య కానీ వాళ్ళు ఎవరైనా సరే 24 గంటల్లో మీ దగ్గర ఉండటం అనేది జరిగింది. చాలా శక్తివంతమైన పవర్ఫుల్ గల వశీకరణ అన్నమాట. అయితే ఈ యొక్క ప్రయోగం అనేది ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని గురించి మీకు క్లారిటీగా నేను తెలియజేసే ముందు, ఈ ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ నుండి ఎవరైతే దూరంగా వెళ్ళిపోయి ఉన్నారో మా మధ్య ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం, కానీ మా మధ్య అనుకోకుండా ఒక చిన్న సమస్య అనేది వచ్చింది. ఆ వచ్చిన సమస్య వల్ల మేము విడిపోయాము. ఆ విడిపోయిన కాడి నుంచి మేము మనస్ఫూర్తిగా అంటే మేము మనశ్శాంతిగా లేవు, మనస్ఫూర్తిగా నిద్రపోవాలని నిద్రపోలేకపోతున్నాం, మనస్ఫూర్తిగా ఉండాలన్నా ఉండలేకపోతున్నాము. కానీ అతను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అతనే నాకు దగ్గరైతే బాగుండు అని అనుకుంటున్న స్త్రీ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా ఒకవేళ పురుషుడైతే నేను ఇష్టపడుతున్న స్త్రీ నాకు దూరంగా వెళ్ళిపోయింది, నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఆమె నా దగ్గరకు వస్తే ఆమె నా దగ్గరకు వస్తే ఆమె నేను చేరదీయాలని అనుకుంటున్నాను అని ఆలోచన చేస్తున్న స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈరోజు నేను, మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు, మీరు ఎక్కడికి వెళ్ళి వేలు ఖర్చు పెట్టుకొని ఎవరికి ఒక రూపాయి కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క ప్రయోగం అనేది మీరుగా మీ సొంతగా ఇంటికాడ కూర్చొని ఈ యొక్క ప్రయోగం అనేది మీరు చేసుకోవచ్చును. మీరు చేసుకున్న 24 గంటల్లో దీని రిజల్ట్ అనేది మీ కళ్ళతో మీరు చూస్తారు, దీని పవర్ అనేది మీ కళ్ళతో మీరు చూస్తారు. ఎంత దూరం అయినా సరే మీతో వాళ్ళు కనెక్ట్ అవ్వడం అనేది జరిగింది. మరి చాలా పవర్ఫుల్ గల యొక్క శక్తితో కూడుకున్న వశీకరణ మంత్రం దీన్ని ఎక్స్ లవ్ బ్యాక్ అంటే అంటే మీ నుండి దూరంగా ఎవరైతే వెళ్ళి ఉన్నారో వాళ్ళని వెనక్కి రప్పించే ప్రయోగం అన్నమాట. అయితే అదేవిధంగా భార్యాభర్తలు అయితే మేము ఎప్పుడు తరచూ గొడవలతో కొట్టుకొని తిట్టుకొని ఉంటాము, మా మధ్య ప్రేమ అనేది దూరం అయిపోయింది, మాకు ప్రేమ అనే మాటకి మాకు అసలు అర్థమే తెలియటం లేదు, తిట్టుకొని ఉంటాము, శత్రువుల్లా మేము ఎప్పుడు బద్ధ శత్రువులాగా కొట్టుకొని తిట్టుకొని ఉంటాము, భార్యాభర్తలు అనే పెరిగే కానీ మేము ఎప్పుడు బద్ధ శత్రువులాగా ఉంటాము, అటువంటి సమస్యల్లో మేము ఉన్నాము, కానీ మేము మా మధ్య ప్రేమ అనేది కోరుకుంటున్నాము, అది ఎప్పుడు వచ్చింది అర్థం కావటం లేదు అని ఆలోచన చేస్తున్న స్త్రీ ఎవరైతే ఉన్నారో పురుషుడైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈరోజు నేను చెప్పే ప్రయోగం అనేది చేయండి. ఆ యొక్క ప్రేమ బంధం మీకు ఒక జీవితాంతం కలకాలం ఉండేలాగా చేసుకోండి. అదేవిధంగా ఒకవేళ మీ మధ్య మూడో వ్యక్తి వచ్చి మీకు ఆపరం అనేది గల్లంత అయిపోయి చల్లా చెదరైపోయి ఉంటే ఆ యొక్క మూడో వ్యక్తిని మీ భర్త నుండి దూరం చేసి లేకపోతే మీ భార్య నుండి దూరం చేసి మీ కుటుంబాన్ని ఒక మంచి స్థాయిలోకి మీ కుటుంబాన్ని మళ్ళీ సరైన దారిలో నడిపించుకోవాలనుకుంటున్న స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైతే ఉన్నారో ఈ నేను చెప్పి ఈ యొక్క ప్రయోగం ద్వారా మీ కుటుంబం అనేది జీవితాంతం మీ కాళ్ళ దగ్గరే ఉండేది, జీవితాంతం మీరు చెప్పిన మాట్లాడడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క ప్రయోగం అందరికీ ప్రవర్తించింది అన్నమాట. ఒక మీ ప్రేమిస్తున్న స్త్రీలు కానీ పురుషులు కానీ భార్య కానీ భర్త కానీ లేకపోతే ఎక్స్ లవర్ కానీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కానీ మీ నుండి దూరంగా వెళ్ళిపోయి ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ వెనక్కి రప్పించే ఈ యొక్క వశీకరణ మంత్రం అన్నమాట. ఇటువంటి ప్రయోగం అనేది మీరు ఏ విధంగా చేయాలి అంటే మీకు ఒక నిమ్మకాయ అనేది కావాలన్నమాట. అయితే ఈ యొక్క ప్రయోగం అనేది మీరు శనివారం రోజున చేయవలసి ఉంటుంది. శనివారం రోజున మీరు ఏం చేస్తారంటే ఒక నిమ్మకాయ అనేది తెచ్చుకోండి. ఆ నిమ్మకాయ కూడా మంచిగా ఉండాలి, బాగుండే విధంగా ఒక నిమ్మకాయని తెచ్చుకోవాలి. ఆ నిమ్మకాయ తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక రెడ్ పెన్ అనేది తీసుకొని ఆ యొక్క నిమ్మకాయ పైన నేను చెప్పే యొక్క మంత్రాన్ని మీరు రాయాలి. ఆ యొక్క మంత్రం అనేది నేను వీడియో పైన మీకు ఇస్తాను. ఆ యొక్క వీడియో నుంచి ఆ యొక్క మంత్రాన్ని మీరు సేకరించుకొని ఆ యొక్క మంత్రాన్ని ఆ నిమ్మకాయ పైన రాయండి. ఆ నిమ్మకాయ పైన రాసి మీరు ఏం చేస్తారంటే ఆ నిమ్మకాయని రాసిన తర్వాత ఆ నిమ్మకాయని తీసుకొని మీ ఎడమ చేతిలో పెట్టుకోండి. మీ ఎడమ చేతిలో పెట్టుకొని ఆ ఎడమ చేతి పైన మీ కుడి చేయి పెట్టి దాన్ని గట్టిగా మూసివేయండి, అంటే చేతులతో బంధించండి అన్నమాట. బంధించిన తర్వాత మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ పేరును కానీ పురుషుడు పేరును కానీ మీరు 11 సార్లు చెప్పాలి. 1-2 సార్లు క్లారిటీగా అండి. నిమ్మకాయ పైన మీరు ఈ యొక్క మంత్రాన్ని రాసిన తర్వాత ఆ నిమ్మకాయని మీ ఎడమ చేతిలో పెట్టుకొని ఆ ఎడమ చేతి పైన కుడి చేయి వేయాలి. కుడి చేయి వేసి దాన్ని గట్టిగా మూసి పెట్టండి, గట్టిగా దాన్ని బంధి గట్టిగా ఒత్తి పెట్టాలి. ఒత్తి పెట్టిన తర్వాత మీరు ఎవరైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ పేరు కానీ పురుషుడి పేరు కానీ 11 సార్లు మీ మనసులో తలుచుకోండి. తలుచుకున్న తర్వాత ఆ యొక్క నిమ్మకాయని తీసుకొని మీరు వెళ్ళిపోయి మీకు దగ్గర లేడం సరే
మీ ఊరు బయట కానీ లేకపోతే గుడిలో కానీ ఎక్కడైనా రాగి చెట్టు అనేది మీకు ఉండటం అనేది జరిగింది అన్నమాట. ఆ రాగి చెట్టు దగ్గరికి వెళ్ళిపోయి ఈ యొక్క నిమ్మకాయని రాగి చెట్టు దగ్గర పెట్టి నాలుగు ముక్కలుగా కోసేయండి. నాలుగు ముక్కలుగా కోసేసి ఆ నాలుగు ముక్కలను ఆ యొక్క రాగి చెట్టు దగ్గర పెట్టి మీరు మీ మనసులో సంకల్పం మీరు దేనికోసమైతే ఈ యొక్క ప్రయత్నం చేశారో ఆ యొక్క స్త్రీ కానీ పురుషుడు కానీ మాకు దగ్గర అవ్వాలి, లేకపోతే ఒకవేళ వాళ్ళు దూరంగా వెళ్ళిపోయి ఉంటే వాళ్ళు తిరిగి నా దగ్గరకు రావాలి అని అనుకోండి. ఒకవేళ మీ మధ్య ప్రేమ బంధం కావాలంటే ప్రేమ బంధం అనేది ఏర్పడాలని అనుకోండి. సలహాలు అయితే మూడో వ్యక్తి అయితే ఆ మూడో వ్యక్తిని మనల్ని దూరం చేయాలని మీ సంకల్పం చెప్పుకొని మీరు అక్కడ నుండి వెనక్కి తిరిగి వచ్చేసేయండి అన్నమాట. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీరు కోరుకుంటున్న వాళ్ళు, మీరు ఇష్టపడుతున్న వాళ్ళు, భార్య గారి భర్త కానీ ఎవరైనా సరే మీ దగ్గరకు రావడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క ప్రయోగం అనేది ఈ విధంగా ఎన్ని వారాలు చేయాలంటే ఈ విధంగా మీరు 5 వారాలు చేయవలసి ఉంటుంది, లేకపోతే 7 వారాలు చేయవలసి ఉంటుంది అన్నమాట. ఈ 5 కానీ 7 కానీ మీరు చేసినట్లయితే వాళ్ళు ఎంత దూరం సరే మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ రావడం అనేది జరిగింది. వాళ్ళు చాలా శక్తివంతమైన పవర్ఫుల్ గల రిజల్ట్ అన్నమాట. అయితే ఈ 5 వారాలు కంపల్సరీ చేయాలంటే ఈ యొక్క ప్రయోగం అనేది మీరు చేసే దాన్ని బట్టి ఉండదు. మీరు ఒక్క ఇది యొక్క ప్రయోగం అనేది మీరు చేసిన మొదటి వారంలో జరగవచ్చు, లేకపోతే 2వ వారంలో జరగవచ్చు, లేకపోతే 24 గంటల్లో జరగవచ్చు, లేకపోతే 48 గంటల్లో జరగవచ్చు అన్నమాట. ఆ విధంగా ఈ యొక్క ప్రయోగం మీరు చేసిన దాన్ని బట్టి ఇది యొక్క రిజల్ట్ అనేది ఉండింది. అయితే ఎవరైనా సరే ఇటువంటి ప్రయోగాలు చేసేటప్పుడు మంచిని ఉద్దేశించి చేయండి, చెడుని ఉద్దేశించి ఎవరు కూడా చేయకండి. ఎందుకంటే చెడు కర్మ అనేది చాలా భయంకరంగా ఉండిద్ది కాబట్టి ఒకటి 2 సార్లు ఆలోచన చేసి మీ స్వచ్ఛమైన ప్రేమను ఎవరి దగ్గర నుంచి మీరు పొందాలనుకుంటున్నారో వాళ్ళ ప్రేమ పొందడం కోసం ఈ యొక్క మార్గం ద్వారా మీరు మీరు కోరుకున్న స్త్రీ కానీ పురుషుడు వాళ్ళని పొందడం అనేది జరిగింది అన్నమాట. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.